హాయ్ గైస్, మీరు చూస్తున్నారు కృష్ణ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు మనం మొబైల్ స్టోరేజ్ ఫుల్ అయితే దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలో అయితే చెప్తాను. సో బేసిక్గా ఏంటంటే మన మొబైల్లో స్టోరేజ్ అయితే ఎక్కువగా ఉంటుంది. మిగతా ఏ వీడియోస్ అయినా ఫొటోస్ అయినా క్యాప్చర్ చేద్దామని కుదరదు. అలాగే యాప్స్ ఇన్స్టాల్ చేయాలన్నా స్టోరేజ్ అయితే సరిపోదు. అలాగే మనం డౌన్లోడ్ చేసినవి కాకుండా మనకు తెలియకుండానే మన మొబైల్లో అయితే కొన్ని ఫోల్డర్స్ ఫైల్స్ అయితే సేవ్ అవుతాయి. అవి దేనికి పనికిరావు, అలాగే వాటిని మనం చూద్దామన్నా కుదరదు. అలాంటి వాటిని మనం వెతికి వెతికి డిలీట్ చేయాలంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. ఇలా చూడడం ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఇలా అయితే మనం సెర్చ్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క దాన్ని చూసి అది పని చేస్తుందా లేదా అని వెతికి వెతికి వాటి డిలీట్ చేసేలోపు 1 అవర్ దాకా, హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అయితే అవుతుంది. అలా కాకుండా మీరు సింపుల్ ప్రాసెస్లో ఒకే ఒక్క నిమిషంలో ఒక్క క్లిక్తోనే మీ మొబైల్లో ఒక వేస్ట్ ఎంటీ ఫోల్డర్స్ అన్నిటిని అయితే డిలీట్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీ స్పేస్ని మొబైల్ స్టోరేజ్ని అయితే పెంచుకోవచ్చు. సో దాని గురించి అయితే ఇప్పుడు చెప్తాను. సో మనం ప్లేస్టోర్ నుంచి అయితే ఎంటీ ఫోల్డర్ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇక్కడైతే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీకు ఇక్కడ చెప్తుంది స్కాను ఎంటీ ఫోల్డర్స్ అనైతే ఉంటుంది. అలాగే డిలీట్ ఇంటర్నల్ స్టోరేజ్ ఎంటీ ఫోల్డర్స్, అలాగే డిలీట్ ఈ ఎస్డి కార్డు యొక్క స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇందులో మీరు స్కాన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు స్కాన్ చేయగానే మీకు ఎంటీ మీ డివైస్లో ఉన్న ఎంటీ ఫోల్డర్స్, అదే ఎస్డి కార్డు, అలాగే మీ మొబైల్ స్టోరేజ్లో ఉన్న ఎంటీ ఫోల్డర్స్ అన్నీ అయితే మీకు అక్కడ డిస్ప్లే చేస్తుంది. చూడండి, నేను స్కాన్ పై క్లిక్ చేయగానే 188 ఫోల్డర్స్ అయితే ఖాళీ ఫోల్డర్స్ అయితే ఉన్నాయి. వీటి వల్ల నాకు చాలా స్టోరేజ్ అయితే వేస్ట్ అవుతుంది. అలాగే వీటి వల్ల ఉపయోగం కూడా ఏమీ లేదు. చాలా ఫోల్డర్స్ అయితే నాకు ఇక్కడ ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు నేను డిలీట్ ఎంటీ ఫోల్డర్స్ ఇంటర్నల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే కొన్ని ఫోల్డర్స్ మొబైల్ స్టోరేజ్లో ఫోల్డర్స్ అయితే కొన్ని డిలీట్ అవుతాయి. అలాగే కింద లాస్ట్లో ఉన్న డిలీట్ ఎంటీ ఫోల్డర్స్ ఎస్డి కార్డ్ అని దానిపై క్లిక్ చేయగానే ఎస్డి కార్డులో ఉన్న ఫోల్డర్స్ కూడా డిలీట్ అయిపోతాయి. అలాగే లాస్ట్కి అయితే ఒక 9 ఖాళీ ఫోల్డర్స్ ఉన్నాయి, వాటి కూడా నేను డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేసి ఇప్పుడు మనం ఫైల్ మేనేజర్ బ్యాక్కి వెళ్ళి ఫైల్ మేనేజర్లో అయితే రిఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. రిఫ్రెష్ చేశాక మళ్ళీ ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి మన కిందాక 62.9 ఉండేది, ఇప్పుడు అయితే 62.3 ఉంది. అలాగే మన కిందాక 1.97 GB అయితే స్పేస్ ఉండేది, ఇప్పుడు 1.93 స్పేస్ అయితే పెరిగింది. అంటే 400 MB అయితే మనకు పెరిగింది. 400 MB యొక్క ఫోల్డర్స్ అయితే మనకు డిలీట్ అయిపోయాయి. అవి మనకి ఎందుకు పనికిరాని ఫోల్డర్స్ అని అయితే నేను చెప్తాను. అలాగే ఇలా మీరు మీ మొబైల్లో ఉన్న ఎంటీ ఫోల్డర్స్ని అయితే డిలీట్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు అయితే క్లియర్ చేసేసుకుంటారు. సో వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.